Telangana Enikalo, TRS, Bari Majority to Vijayam Sadinchadamto, TRS Abhyarthulu, Joshlo Munigi Telutunnaru. Tamapai Prajalaku, Namakam Undadam Valle, Malli TRS Ku Pattam Kattarani, Manakonduru TRS Abhyarthi, Rasamayi BalaKishan Annaru. Tananu Gelipinchadani Age Varga Votarlaku, Abhinandanalu Telipina, Manakonduru Abhyarthi, Rasamayi BalaKishanto, Maa Reporter Ramana Face to Face. పైకిలు కోట్లతోని విజయం సాధించిన రసమయి బాలకిషన్ గారు మనతో పాటున్నారు ఈ అనుభూతి ఏ విధంగా ఉంది అసలు ఏం చెప్తారు తెలుసుకుందాం సార్ చెప్పండి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగిన పరిస్థితి తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ మీకు చూస్తే కనుక 30,000 పైకిలు ఓట్లు రావడం ఇవన్నిటిపైన మీ అనుభూతి ఎట్లా ఉంది ఏం చెప్తారు ఓకే చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఎప్పుడు నా వైపే ఉండదు నా వైపు లేనిదంతా సోషల్ మీడియా కావచ్చు కొన్ని కొంత విష ప్రచారం నా మీద చేసుకొని ఒక దుష్ప్రచారం ద్వారా వాళ్ళు ఏదో లబ్ధి పొందదని ప్రతిపక్షాలు అనుకున్నారు కానీ ప్రజల మీద నాకు నమ్మకం ఉంది ప్రజలు నా పట్ల విశ్వాసం ఉన్నది కాబట్టి ఇంత భారీ మెజార్టీ అందులో ఇంకా ట్రక్ గుర్తుకు ఒక 13,000 వచ్చినాయి కన్ఫ్యూజ్ అయినప్పటికీ కూడా నాకు ఇంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం వెనుక 4.5 సంవత్సరాల కాలంలో నేను చేసినటువంటి ప్రజల అభివృద్ధి అనేది ఇలా కలమంగట కనబడతా ఉన్నది అంటే ముఖ్యంగా హోరాహోరీ పోరు ఉంటుందని చెప్పి భావించారు కొంత మహాకూటమి కూడా నిన్ననే గవర్నర్ను కూడా కలిసిన పరిస్థితి ఈ నేపథ్యంలో అనూహ్యమైన పరిణామాలు అనుకోవచ్చా మీరు ఏం చెప్తారు ఏం లేదు హోరావరు ఎక్కర్లేదు పత్రికలకే హోరావరు ఉంది సోషల్ మీడియాకే హోరావరు ఉంది నాకేం లేదు నేను మొదటి నుంచి కూడా చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నా గ్యారంటీగా 25 నుంచి 30,000 మెజార్టీతో గెలుస్తానని గతంలో చెప్పిన 100% ఒక ఓటు అటు ఇటు కాకుండా కూడా నేను గెలవగలిగిన అంటే ముఖ్యంగా గతంలో ఉన్న అభివృద్ధి అంటే మీకు జరిగిన ఏమైనా ఇప్పటి వరకు జరిగిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా అలాంటి ఇబ్బందులను రేపు అంటే ఇబ్బందులన్నా కొన్ని టీవీలు పనిగట్టుకొని నా మీద దుష్ప్రచారం చేసినాయి కొన్ని పత్రికలు దుష్ప్రచారం రాసినాయి ఎక్కడ కూడా నా మీద ప్రజలు నన్ను వ్యతిరేకంగానో లేకుంటే ప్రజలు నాకు అజ్జయాడాలను ఎక్కడ కూడా నిరసనలు కానీ నేను ఏ ఊరి పోయినా బొట్టు పెట్టి బోనం తీసి హారతులు ఇచ్చి జాతరలాగా తీసుకొని పోయినారు అయినప్పటికీ కూడా ఎందుకనంటే నాకు ప్రజల మీద విశ్వాసం ఉన్నది కాబట్టి తప్పకుండా ప్రజలు తెలుసుకోగలుగుతారు ఎవరైతే ఏదో ఏ అపోహలతో సృష్టించి ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉండాలని ప్రయత్నం చేశారు అవన్నీ కూడా ప్రజలు తేటతెల్లని చేశారు లేకుంటే 31 పైకిగా మెజార్టీని గెలిపేయడం అనేది అంత ఈజీ కాదు కదా కంగ్రాచులేషన్ సార్ ఇది ముఖ్యంగా రసమయి బాలకృష్ణ గారు చెప్పిన విషయం మొత్తం మీద మానకొండూరులో తాను అభివృద్ధి చేశాను కాబట్టి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలకు అభిమానం ఉంది కాబట్టి తమకు పట్టం కట్టారని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి మనం గమనించవచ్చు కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రమణ రాజ్ న్యూస్ కరీంనగర్ నుంచి